జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి రథయాత్ర పేరుతో స్టార్ట్ చేస్తున్నారు. ఈయన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నారు. చాలా బహిరంగ సభల్లో ఇతను చాలా విషయాలు ఈ ఆంధ్రప్రదేశ్ పైన ఈ ప్రభుత్వం పైన చాలా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఈయన ప్రజలకు ఏ విజ్ఞప్తి చేస్తున్నాడంటే నాకు మీరు ముఖ్యమంత్రి చేయండి, ఈ రాష్ట్రంలో గుండాలు లేకుండా చేస్తా, రౌడీలు లేకుండా చేస్తా, ఈ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయింది, నేను వచ్చిన తర్వాత అన్నీ సరిదిద్దుతా అని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట సూటిగా ఈ మీడియా ద్వారా అడుగుతున్నాను. అయ్యా, ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉండాలా? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి కావాలంటే దాదాపు 80-85 మంది ఎమ్మెల్యేలు ఉండాలా? మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతున్నారు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో కూడా పొత్తు ఉంటుందని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది. అంటే మీరు ముఖ్యమంత్రి కావాలని ఒక కోరిక తప్ప ఆంధ్రప్రదేశ్ భాగవతాలు మీకు పట్టవు. మరొక విషయం, మీరు ఒక పక్క నేను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అంటున్నారు, బాగుంది. మీరు గతంలో 2014లో మీరు ఎన్ని స్థానాలు పోటీ చేశారో మాకైతే తెలియదు, కానీ ఒక్క స్థానం మీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. మీరు రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు అమావాస్య చంద్రుడు మాదిరిగా ప్రజల్లోకి వస్తారు, కనుమరుగైతారు. రాజకీయాల్లో నాయకుడుగా ఎదగాలంటే ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలపైన స్పందించాలా, అప్పుడే రాజకీయ నాయకునికి ప్రజలు గుర్తిస్తారు. మీరు అలాంటివన్నీ పక్కన పెట్టి మీకు ఎప్పుడు తోచితే ఎప్పుడు మీ షూటింగ్ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు వచ్చి ఇస్తాను సరే మీరు మాట్లాడుతున్నాం జరిగింది. మరోపక్క ఈ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో స్టార్ట్ చేశారు పాదయాత్ర. చిత్తూరు జిల్లాలో ఆయన లాస్ట్ బిఫోర్ మంత్ ఏమన్నారు, 2024 మే 24లో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, పది బాధ్యతలు చేపడతారని చెప్పేసి ఆయన అంటాడు. మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారంటారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారు, మా తెలుగు రెండు రాష్ట్రాల్లో మాకు అధికారం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ఈ రెండు రాష్ట్రాలకు అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటారు. ఈ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారంటే నాకైతే అర్థం కావడం లేదు. భారతీయ జనతా పార్టీ అదే కోరుకుంటా ఉంది, జనసేన పార్టీ అదే కోరుకుంటున్నది, తెలుగుదేశం పార్టీ అదే కోరుకుంటున్నది. ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజల్లోకి ముందుకు పోతున్నారు. మరొక విషయం, మీరు 2019 ఎన్నికల్లో భారతీయ జనతా కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చిత్తుగా మీరు ఓడింది వాస్తవమా కాదా? మళ్ళీ దాని తర్వాత ఏం చేశారు మీరు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలో మాకు అచ్చు రాలేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో తయ్యపై మీరు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది, మీరెప్పుడన్నా ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాల గురించి ఏమైనా మాట్లాడినారా, పోలవరం నిధుల గురించి మాట్లాడినారా, విశాఖ రైల్వే జోన్ గురించి ఏమైనా మాట్లాడినారా, ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడినారా? ఉత్తరాంధ్రలో కొన్ని కరువు జిల్లాలు ప్రకటించింది కేంద్రం, అలాగే రాయలసీమలో కరువు జిల్లాగా ప్రకటించింది కేంద్రం. ఒక జిల్లాకు ఒకసారి 50-50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది కేంద్రం, దాని గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడినారా? అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటి ఆస్తులు చాలా ఉన్నాయి, దాని గురించి ఏమైనా ఎప్పుడైనా మాట్లాడినారా? ట్యాక్స్ రూపంలో 1000 కోట్లు మాకు రావాలి హైదరాబాద్ నుంచి, మీరు ఎప్పుడు దాని గురించి మాట్లాడినారా? అధికారంలో ఎన్డీఓలో మీరు భాగస్వామి ఉండి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడే సందర్భాలు ఉన్నాయా? లేవు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. మీరు కేవలం నేను ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందు చూస్తా, మీరు ఇంకోటి తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, ఏమండి మీరు ఏమైనా యుద్ధానికి పోతున్నారా? ప్రజల చేత ఎన్నుకోబడిన వాడే ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, అంతేగాని మీరు తొడలు కొట్టి మీసాలు ఇస్తే మీరు ఎమ్మెల్యే అయిపోతారా, ఎంపీ అయిపోతారా? ఇది కాదండి, మంచి పద్ధతి కాదు ఇది. మరొక విషయం చెప్తున్నాను, మీరు ఈసారి ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మాకైతే ఇంకా తెలియదు,
మీరే ముఖ్యమంత్రి కావాలంటున్నారు. మిగతా వాట్ అబౌట్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ మాకైతే అర్థం కావడం లేదు. మీరు ఈ మరొక విషయం చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో మధ్య ఎన్నికలు ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకు వస్తాయండి ముందస్తు ఎన్నికలు? మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించినారు, రైట్ టైంకి ఎలక్షన్స్ వస్తాయి. మా ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు, మీరు ప్రజల్లో ఉండండి, మా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నా లేదా గమనించండి అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేశాడు ఆయన. మీరేమంటున్నారు, ఎక్కడ కార్యకర్తలు దూరం అవుతారనే ఉద్దేశంతో మీరు ముందస్తు ఎన్నికలు వస్తాయి, మీరు అంతే, చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తాయండి? ముందస్తు ఎన్నికలు మాకు పూర్తి మా ప్రజలపైన నమ్మకం ఉంది, భగవంతుని దయ, ప్రజల ఆశీస్సులు మా పార్టీకి మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అనేది ఖాయం, దీనికి ఏ శక్తి ఆపలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. అంతేకాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇన్ని రాజకీయ పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి ఓడించాలని చెప్పింది. మీరు ఎన్ని పార్టీలు వచ్చినా ఇంకా 10 పార్టీలు పెంచుకోండి మీరు. మా నాయకునికి ఢోకా లేదు, ఎందుకంటే ప్రజల పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మా నాయకుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దాలన్నీ నెరవేరుస్తున్నారు. ఈరోజు ప్రజలకు ఏమి ఇబ్బంది ఉన్నా స్పందిస్తున్నారు. అంతేకాదు మరొక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ. ఏంటండి భవిష్యత్తు గ్యారంటీ? మీరు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నారా, లేకంటే ప్రజలు గ్యారంటీ ఇస్తున్నారా? గతంలో మీకు చూశారు 2014 2019లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారండి మీరు ప్రజలకి? బాబు వస్తే జాబు వస్తే జాబు రావాలంటే బాబు రావాలా అన్నారు. ఎక్కడ ఎంతమందికి జాబు ఇచ్చారండి మీరు? నిరుద్యోగ భృతి అన్నారు, ఎంతమందికి ఇచ్చారు మీరు? రైతులకు రుణమాఫీ అన్నారు, ఎంతమందికి ఇచ్చారు మీరు? అలాగే డాక్రా గ్రూప్ మహిళలకు 0 వడ్డీ అన్నారు, ఎంతమందికి ఇచ్చినారు మీరండి మీరు? ఒకసారి మీకు చూసేస్తున్నారు ప్రజలు, మీకు నమ్మే స్థితిలో లేరు, ప్రజల విశ్వాసం మీరు కోల్పోయినారు. మీరు ఎన్ని జిమ్మెకులు చేసినా ఏం చేసినా కూడా ప్రజలు మీకు నమ్మే స్థితిలో లేరు. దయచేసి రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం రాత్రి పగులు కష్టం పడతా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటారండి. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్ కుటుంబం ప్రజల కోసం పుట్టింది, ప్రజల కష్టాలు తీర్చడానికే పుట్టింది. ఆ కుటుంబం ఎప్పుడు ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎందుకు చెప్పినంటే కుల మతం లేదు, అన్ని వర్గాలకు మా నాయకుడు సంక్షేమ పథకం అందిస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, ఇంకొక పార్టీ అయినా సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. లబ్ధిదారునికి అర్హత ఉందా? ఖచ్చితంగా వాళ్లకు మేము ఏదైతే సంక్షేమ పథకం అవన్నీ అందించండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు ఇన్ని తెలిసి కూడా అనవసరంగా మీరు ప్రజలకు రెచ్చగొడుతూ ఒక పక్క వారాయి, ఒక పక్క యువగళం, ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, ఎన్ని మీరు బహిరంగ సభలు పెట్టినా ఏం చేశారు, ఏం చెప్తున్నారు మీరు ప్రజలకు, ఏం సందేశం ఇస్తున్నారు మీరు? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి ఏం నిరూపించండి మీరు, అవినీతి ఉంటే ఏం మీరు అవినీతి జరిగింది? ఈరోజు సచివాలయ వ్యవస్థ ఎంత బాగుంది, వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగుంది, ఎక్కడైనా మీరు 1 రూపాయి ఇచ్చే దాఖలాలు ఉన్నాయా? మీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సంతకం లేని ఒక పని కాదు. ఆ రోజులు ఎంత అవినీతి జరిగింది, నీరు చెట్టు ఏదేదో చెప్పి మీరు దోచేస్తున్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ మా ముఖ్యమంత్రి అలా కాదు, డైరెక్ట్ లబ్ధిదారి ఖాతాలో డబ్బు పడతా ఉంది. ఇన్ని చేస్తున్న మా ముఖ్యమంత్రి గారికి విమర్శిస్తారా మీరు? మీరు ఎన్ని దయ మా పార్టీకి ఉంది, ప్రజల ఆశీస్సులు మా పార్టీకి ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది. ఖచ్చితంగా మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది సత్యం, ఏ శక్తి దీనికి ఆపలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.